అనేది ఎవడకు కావాల్సిందో అది న్యూస్ పెట్టుకోవడానికి వాడుకునేటువంటి సాధన. దానికి కొంతమంది బ్రోకర్ నా కొడుకులు టీవీలు నడిపిన వాళ్ళు మరి వాటిలో కూడా సునకానందం పొందుతూ ఉంటారు. నాకు అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి కెమెరా ఎత్తుతారు ఎవరు ఏమేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఎన్జిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ లేకపోతే టీవీ ఫైవ్ కానీ అచ్చంగా ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్త వేస్తున్నటువంటి ఇటువంటి సార్ మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వం అన్నానికి పాల్పడతాను అనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన పదే పదే కారణాలు ప్రచారం చేయడానికి నా ఇంటికి కూడా పేకలేరు. నా కొడుకు చంద్రబాబు గారు అనేవాడి రాష్ట్రంలో రాజకీయాల్లోకి చరణ గీతలు వాడి పంపించి వాడిని ఇంటికి పంపించేదాకా నేనైతే ఇప్పుడు మీద నుంచి రాజకీయాల్లోకి వెళ్ళను. వాడికి చాలాసార్లు చెప్పాను దమ్మంటే నువ్వు కానీ కొడుకు ఉరువాడు ఆ నా కొడుకులు ఇద్దరికి దమ్ము లేదు ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీ పేరు పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందినవాడు నా కూడేది ఉందో అక్కడికి వచ్చేది ఉంది. ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, కేసీఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, ఈటీవీకి ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చినా కొడుకులను చేర్చుకుంటే ఇబ్బంది. సోషల్ మీడియా అనేది ఎవడకు కావాల్సిందో అది న్యూస్ పెట్టుకోవడానికి వాడుకునేటువంటి సాధన. దాన్ని కొంతమంది బ్రోకర్ నా కొడుకులు టీవీలు నడిపిన వాళ్ళు మరి వాటిలో కూడా సునకానందం పొందుతూ ఉంటారు. నాకు అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి కెమెరా ఎత్తుతారు ఎవరు ఏమేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ లేకపోతే టీవీ ఫైవ్ కానీ అచ్చంగా ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్త వేస్తున్నటువంటి ఇటువంటి బ్రోకర్ సార్ మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వం అన్నానికి పాల్పడతాను అనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన పదే పదే కారణాలు ప్రచారం చేయడానికి నా ఇంటికి కూడా పేకలేరు. నా కొడుకు చంద్రబాబు గారు అనేవాడి రాష్ట్రంలో రాజకీయాల్లోకి చరణ గీతలు వాడి పంపించి వాడిని ఇంటికి పంపించేదాకా నేనైతే ఇప్పుడు మీద నుంచి రాజకీయాల్లోకి వెళ్ళను. వాడికి చాలాసార్లు చెప్పాను దమ్ముంటే నువ్వు కానీ కొడుకు ఉరువాడు ఆ నా కొడుకులు ఇద్దరికి దమ్ము లేదు ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీ పేరు పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందినవాడు నాకు కూడేది ఉంది అక్కడికి వచ్చేది ఉంది. ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, కేసీఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, ఈటీవీకి ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చినా కొడుకులను చేర్చుకుంటే ఇబ్బంది ఉంది.